49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లా బహన్గావ్ బజార్ రైల్వే స్టేషన్లో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం ఒక్కసారిగా యావత్ దేశాన్ని ఉలికిపడేలా చేసింది. ఇక దీనిపైన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడంతో పాటు స్వయంగా ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరితో కూడా హాస్పిటల్కి వెళ్ళి వారందరితో కూడా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పటికి సంబంధించి ఇప్పటికే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇక రైలు ట్రాక్ని మరమ్మతులు పునరుద్ధరించే పనిలో అయితే అధికారులు కూడా పడ్డారు. అయితే అసలు నిజంగా దీని వెనక ఏముంది అంటే ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే ఎందుకంటే దేశ చరిత్రలోనే చెప్పుకోవాలని రైల్వే చరిత్రలోనే చెప్పుకోవాలంటే ఇది ఒక అతిపెద్ద ప్రమాదంగా నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు 300 మంది దాకా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు కూడా మనకి ఇప్పటికే అధికారికంగా ఒక సమాచారం అయితే ఉంది. అలాగే దాదాపు ఒక 800 నుంచి 900 మంది దాకా కూడా గాయపడినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రాథమిక నివేదికలో అయితే ఇంటర్లాకింగ్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి అయితే ఒక నివేదిక అయితే ఇచ్చారు. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో రైల్వే యూనియన్ మాజీ నాయకులు అలాగే విశ్లేషకులు డి శివకుమార్ ఉన్నారు మనతో. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ అసలు చెప్పండి, ఇప్పుడు ఈ ఒరిస్సా రైలు ఘటనని మీరు చూసే ఉంటారు, ఫాలో అవుతున్నారు ఒక 2-3 డేస్ నుంచి. అసలు నిజంగా ఎక్కడ లోపం ఉందంటారు? ఏ ఈ ప్రమాదానికి గల దారితీసిన గల కారణాలు ఏమంటారు? అసలు మొత్తాన్ని రైల్వే శాఖ కూడా నిర్ధారించింది. అక్కడ సిగ్నల్ ఫెయిల్యూర్ అంటే టెక్నికల్ ఫెయిల్యూర్ అనేది నిర్ధారించింది. అంటే మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కొరమండల్ ఎక్స్ప్రెస్ సిగ్నల్ ఇచ్చినా అది లూప్ లైన్లో వెళ్ళి గూడ్స్ ట్రైన్ని ఢీ కొనడం వల్ల అది పడిపోయింది. అది పడుతూ ఇంకో బండి కూడా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కూడా వెళ్తూ ఉన్నాయి. ఆల్రెడీ వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ పడిపోవడం ఆ పట్టాలు వెనకాల ఉన్న ఆ యశ్వంత్పూర్ వెనకాల 3 కోచ్ల మీద పడి అది కూడా దెబ్బతింది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇది వాస్తవం. సో ఆ సిగ్నల్ ఫెయిల్యూర్ ఎందుకు అయింది అనేది దీనిపైన ఇప్పుడు విచారణ జరపాలి. దీనిపైన మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు సిగ్నల్ ఫెయిల్యూర్ అని మీరు చెప్తున్నారు కదా, జనరల్గా ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చేసింది, అంతా ఆటోమేటిక్గా నడుస్తుంది, అయినా కానీ ఎందుకు ఇలా జరిగిందంటారు? మరి ఆటోమేటిక్గా నడుస్తుంది, సిగ్నల్ పరికరాల్లో కూడా ఆధునిక పరికరాలు అనేది నెలకొల్పారు. ఆధునిక పరికరాలు నెలకొల్పినప్పుడు ఆ సిగ్నల్ స్టాఫ్కి తగినంత ట్రైనింగ్ ఇచ్చారా లేదా అనేది కూడా ఒక పాయింట్ ఉంది. అంటే సిగ్నల్ మీ ఎంత మోడర్న్ సిస్టమ్ పెడితే, డిజిటల్ సిస్టమ్ పెడితే అలాగే స్టాఫ్ కూడా ఇదని చేయాలి. ఇది అటు వాళ్ళు దానిపైన స్కిల్ అప్గ్రేడ్ కావాలి. సో అది అయిందా లేదా అనేది పాయింట్. సో సిగ్నల్ వ్యవస్థలో కూడా సిగ్నల్ స్టాఫ్లో కూడా సుమారు ఈరోజు పేపర్లో చూసాం 5,000 వ్యాకెన్సీలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. అంటే సిగ్నల్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ మంది పనిచేస్తుంటారు, కానీ అక్కడే 5,000 వ్యాకెన్సీలు అంటే అది చాలా ప్రమాదకరమైన స్థితి అని నేను చెప్పచ్చు. సార్ అయితే ఈ కోరమండల్ రైలు ప్రమాదం విషయంలో చూసుకుంటే సిగ్నల్ ఏమో మెయిన్ లైన్కి ఇచ్చేశారు అన్నారు, మరి ట్రైన్ ఏమో లూప్ లైన్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ డ్రైవర్ తప్పిదం ఏమైనా ఉంది అనుకోవచ్చా, లేదంటే కేవలం ఆ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఇంకా అది తను కూడా ట్రైన్ కూడా మెయిన్ లైన్లోనే వెళ్తుంది అనుకునే ఒక దీంతోనే అతను ఇంకా అట్లా ట్రైన్ కూడా అట్లా అదే స్పీడ్తో అట్లా వెళ్ళిపోయింది అనుకోవచ్చా? ఇక్కడ లోకో పైలట్ది ఏం ఉండదు. లోకో పైలట్కి మెయిన్ లైన్లో సిగ్నల్ ఇచ్చారు. సిగ్నల్ మెయిన్ లైన్లో ఇచ్చినప్పుడు మెయిన్ లైన్ ఆయన వెళ్తున్నాడు 120-130 స్పీడ్లో వెళ్తున్నారు. కానీ అక్కడ పాయింట్ అనేది ఉంటుంది, అది కూడా పాయింట్ కూడా మెయిన్ లైన్లోనే సెట్ అవ్వాలి. కానీ ఆ పాయింట్ అనేది లూప్ లైన్ వరకు సెట్ అయింది. సో లూప్ లైన్ సెట్ అవ్వడంతో ఆ బండి ఆటోమేటిక్గానే పాయింట్ సెట్ అయింది. సో టర్న్ అయిపోయింది బండి, లూప్ లైన్ వరకు వెళ్ళిపోయింది. ఆయన లాస్ట్లో బ్రేక్స్ వేసి ఉంటారు, అవన్నీ ఏమో చేసి ఉంటారు, బికాస్ నో టైం, 120 స్పీడ్లో వెళ్తున్నారు ఆయన. సార్ అయితే అంటే ఇప్పుడు జనరల్గా మనం ఇంతకుముందు గతంలో చూసుంటాము, సినిమాల్లో వాటిలో కూడా చూసాం, జనరల్గా అంటే ట్రాక్ చేంజ్ అప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ పాయింట్స్ మీద ఎవరో వెళ్ళి దాన్ని ట్రాక్ చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ మీద కానీ లేదంటే ఇంకో ట్రాక్లోకి వెళ్ళడానికి కూడా ఆ ట్రాక్ చేంజ్ చేస్తూ ఉంటారు ఆ పాయింట్స్ మీద వెళ్ళి. బట్ ఇప్పుడు అటువంటి సిస్టమ్ లేదు, అంతా ఒక బటన్తో కూర్చొని చేసే వ్యవస్థ వచ్చింది. అయినా కానీ ఎందుకు మరి ఇట్లా జరిగిందంటారు? ఈరోజంతా స్టేషన్ మాస్టర్ రూమ్లోనే ఉంటుంది, రిలే రూమ్ అంతా కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ భువనేశ్వర్ మెయిన్ డివిజన్లో కూడా అలా ఉంటుంది. సో అక్కడ పాయింట్ సెట్ అవ్వగానే ఆయన పాయింట్ సెట్ చేస్తాడు, అక్కడే బటన్స్ ఉంటాయి, అవి బటన్ చేస్తేనే మొత్తం ఈ సిగ్నల్ గ్రీన్ ఇవ్వగానే ఈ దివస కూడా సెట్ అయిపోతుంది, ఈ పాయింట్స్ కూడా సెట్ అవుతుంది. కానీ గ్రీన్ ఇచ్చిన తర్వాత కూడా పాయింట్ ఎందుకు సెట్ కాలేదు అనేది పాయింట్, ఇదే సమస్య. ఇప్పుడు ఇది ఒక మిస్టరీగా ఉంది. ఇలాంటి మన చరిత్రలో ఇది మా ఊహల్లో కూడా రానియట్లేదు పరిస్థితి అనేది కనపడుతుంది ఇక్కడ. సార్ ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు స్టేషన్ మాస్టర్ దగ్గరే ఉంటుంది ఆపరేషన్ అంతా కూడా. ఇప్పుడు ఆ బటన్ నెక్కిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ట్రాక్ కూడా ఇటు చేంజ్ అయిపోవాలి. అంటే
ఇప్పటివరకు లూప్ లైన్లో ఉన్నది గూడ్స్ వెళ్ళేంత వరకు. ఆ తర్వాత బటన్ నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ట్రాక్ కూడా మళ్ళీ మెయిన్ లైన్లోకి వచ్చేసేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా గ్రీన్ లైన్ సిగ్నల్ కూడా పడిపోయింది, అది మెయిన్ లైన్లోనే వెళ్తుంది అనుకుంటారు. మరి అంటే ఉన్న పలంగా మరి ట్రాక్ మళ్ళీ ఎలా చేంజ్ అయింది అంటారు, అంటే దానికి ఎంతవరకు అవకాశం ఉందంటారు అట్లా? ఇక్కడ ఆ సిగ్నల్ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సిగ్నల్ పడింది, అలాగే సిగ్నల్ వెళ్ళింది అని కూడా చెప్తున్నారు. అలా సిగ్నల్ ఏమైనా ఫెయిల్యూర్ కనబడితే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం, సేఫ్టీ రూల్స్ ప్రకారం స్టేషన్ మాస్టర్ మొత్తం అన్ని ట్రైన్లకి ఎక్కడ పడితే అక్కడ మెసేజ్ ఇస్తూ ఆయన స్టేషన్ నుంచి బయట వచ్చి ఆ పాయింట్ దగ్గర వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ అన్ని దాటి ఆ పాయింట్ దగ్గర వెళ్ళి ఆయన మాన్యువల్గా దాన్ని చేంజ్ చేయాల్సిన డ్యూటీ, ఆయన డ్యూటీ. సో ఇది కానీ ప్రెషర్స్ ఎట్లా ఉంటుందంటే మీరు స్టేషన్ వదిలేసి వెళ్తే మీరు మీ వల్ల కోరమండల్ లేట్ అయింది, మీ వల్ల ఈ బండి లేట్ అయింది, మీ వల్ల డిసిప్లిన్ ట్రైన్స్ అన్ని ఆగిపోయినాయి, ఎక్కడ పడితే ఆగిపోయినాయి అని కూడా ఆయన మీద ప్రెషర్ ఉంటుంది. సో స్టాఫ్ అనేది ఒక సందిగ్ధంలో పనిచేస్తున్నారు, సేఫ్టీయా పంచువాలిటీయా. సో నా ఒపీనియన్లో సేఫ్టీ ఫస్ట్, పంచువాలిటీ కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్వాలేదు బండి, కానీ సేఫ్టీ ఇంపార్టెంట్, సేఫ్గా వెళ్ళాలి. కానీ ప్రెషర్ అనేది రెండు రకాలు ఉంటుంది, వాళ్ళకి మెమోలు వస్తుంటుంది, స్టేషన్ మాస్టర్ మెమోలు ఇస్తారు, ట్రాన్స్ఫర్లు అవుతారు వాళ్ళ మీద, మీ వల్ల రెండు సార్లు ఇంతకుముందు కూడా అయింది ఇప్పుడు కూడా అయింది కాబట్టి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని పనిష్మెంట్ కూడా ఇస్తారు. సో ఈ ప్రెషర్లో కూడా ఈ స్టేషన్ మాస్టర్లు పనిచేస్తారు. కానీ ఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్యూరు, సిగ్నల్ స్టాఫ్ కూడా పనిచేస్తారు, సిగ్నల్ స్టాఫ్కి స్కిల్ అప్గ్రేడ్ చేస్తారా అనేది సమస్య, అది తెలీదు మనకు, అది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఆయనకి అప్గ్రేడ్ చేస్తారా మోడర్న్ టెక్నాలజీ అనేది చూడాలి. సార్ అంటే మీరు చెప్పిందాన్ని బట్టి జస్ట్ ఇప్పటివరకు మీరు ఇట్లాంటివి కూడా ఎన్నో చూసుంటారు యూనియన్లో పనిచేస్తున్నప్పుడు, అంతకుముందు మీరు రైల్వే డిపార్ట్మెంట్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేశారు. జనరల్గా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ బట్టి చూస్తే ఇప్పుడు ఇది కేవలం ఒక సిగ్నలింగ్ వ్యవస్థ లోపం అనుకోవచ్చా, లేదంటే మానవ తప్పిదం అనుకోవచ్చా, అది స్టేషన్ మాస్టర్ కానీ లేకపోతే లోకో పైలట్ కానీ? నేను ఇక్కడ లోకో పైలట్ రూల్డ్ అవుట్ అండి, ఎందుకంటే ఆయన సిగ్నల్ ఇచ్చారు ఆయన వెళ్ళిపోతున్నాడు, కానీ పాయింట్ అక్కడ సెట్ అయింది, బండి అక్కడ వెళ్ళిపోయింది. సో ఆ బండి వెళ్ళడం ఆయన చేతిలో లేదు, లోకో పైలట్ చేతిలో లేదు, ఎక్కడో చాలా దూరం ఏమైనా చూసి ఆయన ఆపడం ఆయన చేతిలో తప్ప. ఇది మెండైనా వెళ్తుంది అనుకుంటాడు ఆయన, ట్రాక్ ఇట్లా మారిందని ఆయనకి ఏం కనబడదు, అది తెలియదు. సో లోకో పైలట్ కాదు, స్టేషన్ మాస్టర్, సిగ్నల్ స్టాఫ్, వీళ్ళు ఇప్పుడు పరిస్థితి ఉంటే వీళ్ళకి ఆ టైం ఉందా లేదా, ఈ తక్కువ టైంలో ఇవన్నీ జరిగినాయి. సో వాళ్ళు నోటీస్ చేసి ఏమైనా చేయగలిగారా చేశారా ఇవన్నీ కూడా సమస్య, అంత టైం ఉందా లేదా అనేది సమస్య. సార్ అయితే నేను విన్నదాని ప్రకారం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే లోకో పైలట్కి తన ఇంజన్లో క్యాబిన్లో నుంచి దాదాపు ఒక 1-2 కిలోమీటర్స్ వరకు కూడా ముందు విజిబిలిటీ ఉంటుంది అంటారు. అందులో దట్టు పోనీ చూసుకుంటే అది ఈవినింగ్ 6:55 ఆ టైం, ఒకవేళ సన్లైట్ డౌన్ అయినా కానీ రైల్ లైట్ ఉంటుంది అది చాలా ఫోకస్డ్గా ఉంటుంది. సో మరి ముందు ఏదన్నా ఉన్నది అని ఆటోమేటిక్గా అంటే వస్తుంది కదా, అర్థం అవుతుంది కదా, అరే ముందు ఏదో ఉన్నట్లుంది మనం ఎంత స్పీడ్తో పోతున్నాం అని, అంటే లోకో పైలట్ కూడా పోనీ అది గమనించలేకపోయారంటారా? లేదు, ట్రాక్లో ట్రాక్ అటు పాయింట్ అక్కడ ఇచ్చారనేది ఆయన గమనించకపోవచ్చు, ఎందుకంటే ఆయన సిగ్నల్ చూస్తుంటారు. సిగ్నలే కాదు, లోకో పైలట్ చాలా డ్యూటీస్ ఉంటాయి, కేవలం ట్రాకే, ఆన్లైన్ కాదు పక్క లైన్ అవతల లైన్ కూడా చూడాలి ఆయన డ్యూటీ. ఆయన పక్కన అసిస్టెంట్ లోకో పైలట్ ఉంటారు, వాళ్ళు కూడా పక్క లైన్ చూడాలి అవతల లైన్ చూడాలి, ఆ సిగ్నల్ చూడాలి అవతల కూడా పొజిషన్ చూడాలి. సో ఇవన్నీ చూస్తూ వాళ్ళు వేగంగా ట్రైన్ అనేది 130 స్పీడ్ అవన్నీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ కోఆర్డినేషన్తో ఆ స్పీడ్ వెళ్తుంటుంది. కానీ ఆ చిన్న ట్రాక్ అది వెళ్తుండే అనుకుంటాడు, మెయిన్ లైన్లో ఉంటే మెయిన్ లైన్లో వెళ్తున్నాం ఆయనకి ఏమాత్రం డౌట్ రాదు, అది అటు పోతున్నాం అని డౌట్ రాదు. ఇప్పుడు వాళ్ళ మైండ్లో కూడా మనం మెయిన్ లైన్లోనే ఉన్నాం అట్లనే వెళ్ళిపోతాం, సిగ్నల్ కనబడుతుంది. ఓకే, అంటే ట్రాక్ చేంజ్ అయిపోయింది, ట్రాక్ చేంజ్ అయింది. సార్ అయితే ఇక్కడ మనం జనరల్గా ఎప్పుడైనా ట్రైన్ ఒక మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి వస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా స్పీడ్ రెడ్యూస్ అయిపోతుంది, కానీ ఇది మరి లూప్ లైన్లోకి వెళ్తున్నప్పుడు కూడా 130 స్పీడ్ మెయింటైన్ చేశారు కదా, అంటే ఆటోమేటిక్గా తగ్గడండి, ఆ లోకో పైలట్ స్పీడ్ తగ్గించాలి. లూప్ లైన్లో వెళ్తున్నాను నేను, ఒక స్టేషన్ ముందు వస్తుంది అంటే, సికింద్రాబాద్ వస్తున్నానంటే ఆయన మౌలాలి ముందు నుంచి కొంచెం ఆ లాల్గూడ వర్క్ షాప్ ఒక 3-4 కిలోమీటర్స్ నుంచి ఆయన స్పీడ్ని తగ్గిస్తూ వస్తారు, ఎందుకంటే నేను లూప్ లైన్లో వెళ్ళబోతున్నాను, ప్లాట్ఫామ్ వైపు వెళ్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఎ మెయిన్ లైన్, ఫాస్ట్గా పరిగెత్తిపోయే లైన్ కాదు. సో ఆయన లూప్ లైన్లో వెళ్తున్నాడు కాబట్టి స్పీడ్ తగ్గిస్తుంటారు, ఆ 30-40 ఉంది ఇప్పుడు, 30 కిలోమీటర్స్ ఏదో ఇచ్చారు ఆ స్పీడ్లో వెళ్తారు. సో ఆయన తగ్గించుకోవాలి స్పీడ్, ఆటోమేటిక్ ఏమి ఉండదు. ఓకే, అంటే అదంతా లోకో పైలట్ చేతిలోనే ఉంటుంది, అంటే స్పీడ్ రెడ్యూస్ అనేది, స్పీడ్ రెడ్యూసింగ్ పెరగడం పెంచడం ఇవన్నీ ఆయనకి ఆయన నోటీస్ ఉంటుంది. స్పీడ్ తగ్గించాలంటే కూడా కొన్ని చోట మెయిన్ లైన్లో కూడా తగ్గిస్తుంటాడు, అంటే ఆయనకి ఇన్ని కిలోమీటర్ ఒక
ముందే ఒక స్టేషన్లో ఆయనకు ఒక ఇస్తారన్నమాట స్లిప్. ఆ స్లిప్లో అలర్ట్ స్లిప్ ఇస్తారు ఆయనకి. హీ హాస్ టు సీ ఈ కిలోమీటర్లో నువ్వు తగ్గించాలి, అక్కడ స్టాఫ్ వర్క్ నడుస్తుంది, బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్లో ఏదో ప్రాబ్లం ఉంది, స్లోగా వెళ్ళమని చెప్తుంటారు. సో ఆయన ఏం చేస్తారు, ఆ టైంలో స్లో చేస్తారు. మళ్ళీ మీరు చూస్తే మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాస్ట్ పికప్ అవుతుంది. సో ఇవన్నీ వాళ్ళు స్లిప్స్ ఇస్తుంటారు, ఆ స్లిప్ ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు. అవన్నీ చూస్తూ డ్రైవ్ చేస్తూ పోవాలి, అంటే అవి కూడా చూస్తూ పోవాలి. సార్, అయితే ఇప్పుడు ఈ జనరల్గా ఇంజన్ చూసుకుంటే దాదాపు 112 టన్నుల బరువు ఉంటుంది. అట్లాంటిది ఆ వేగంతో వచ్చి అసలు దాదాపు 15 అడుగుల పల్టీ, అంటే 15 అడుగుల ఎత్తు ఎక్కి తర్వాత మనం చూసే ఉంటాం ఆ ఫోటోలు కానీ విజువల్స్ కానీ అన్నీ బయటకు వచ్చినాయి. ఆ గూడ్స్ బోగి మీదకి ఎక్కింది, అసలు ఎట్లా పాసిబుల్ అంటారు అంత బరువు ఉన్న ఇంజిన్? అసలు ఇంజిన్ బరువు ఉంది, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ ఇంజిన్ల గూడ్స్ ట్రైన్లో ఐరన్ ఓర్ ఉంది. ఓకే, ఐరన్ ఓర్ ఉంది, సో అది బరువుగానే ఉంది. సో ఇది ఢీకొని పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో అది కూడా బరువుగా ఉంది. ఆ గూడ్స్ ట్రైన్ ఏం కదలలేదు. అక్కడ గూడ్స్కి పెద్ద ప్రమాదం జరిగింది ఏమీ లేదు, ఈ ట్రైన్కి ప్రమాదం అయింది. అందులోనూ ఈ మీరు అన్నట్లు ఈ ఐరన్ ఓర్ ఉండటం వల్లే కొంచెం ప్రమాదం తీవ్రత కూడా ఎక్కువ జరిగింది అనుకోవచ్చు మనం. అంతే, అంటే దానివల్ల కాదు, లేకపోతే కూడా గుడ్స్ ట్రైన్ ముందు వెళ్ళేది ప్రాబ్లం వచ్చేది. ఐరన్ ఓర్ ఉండటం వల్ల, అది గట్టిగా ఉండడం వల్ల ఇది పైకి వెళ్ళింది. సో దీనికి ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఎంతైనా ప్యాసింజర్ ట్రైన్ కొంచెం తక్కువ ఉంటుంది వెయిట్, జనాలు వెయిటే ఉంటుంది తప్ప ప్యాసింజర్స్ వెయిటే. ఈ మధ్య ఎల్ఎస్బి కోచెస్ అవన్నీ ఉన్నాయి. సో ఎల్ఎస్బి కోచెస్ అంటే మీకు లైట్గానే ఉంటాయి, అల్యూమినియంతో తయారు చేసిన లైట్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి లైట్గానే ఉంటాయి వెయిట్. మరి అయితే ఈ ట్రైన్లో కూడా మీరు అన్నట్లు ఆ ఎల్ఎస్బి కోచెస్ ఉన్నాయి, అయినా కానీ పెద్ద వాటి వల్ల ఉపయోగం లేకుండా పోయింది, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు అంటున్నారు కదా. అంటే ఎల్ఎస్బి కోచెస్ ఏమంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఒక కోచ్ ఇంకో కోచ్ మీద వెళ్లకుండా వెళ్ళటానికి ఆ ఎల్ఎస్బి కోచెస్ అనేది పనిచేస్తుంది. అది అలాంటి పరిస్థితుల్లో, కానీ ఇక్కడ ఇక్కడ ఇది పరిస్థితే వేరే. అసలు ట్రైనే ఇలా పైకి వెళ్ళిపోయింది, ట్రైనే పైకి వెళ్ళిపోయింది. అదే సార్, అయితే మరి మనం ఇంకోటి చూసుకుంటే, అంటే ఈ ట్రైన్ ఇట్లా ప్రమాదం జరుగుతున్న టైంలో ఈ నుంచి యశ్వంతపూర్ నుంచి హౌరా వెళ్ళే సూపర్ ఫాస్ట్ కూడా వచ్చింది. సో అంటే ముందు దానికి ఏమి ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు జనరల్గా రైలు ప్రమాదాలు ఎక్కడేమన్నా జరిగినా ఎందుకంటే వాళ్ళ వాకీ టాకీలు ఉంటాయి, ఇమీడియట్గా పక్కన ఉన్న స్టేషన్లు కానీ లేకపోతే దాటి వచ్చిన స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మరి అదే టైంలో మరి ఈ హౌరా ఈ యశ్వంతపూర్ హౌరా దాన్ని ఎట్లా రిలీజ్ చేశారంటారు ఆ ముందు నుంచి, కనీసం దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్నైనా ఆపేయచ్చు కదా, కొంచెం ప్రమాద తీవ్రత అయినా తగ్గే అవకాశం ఉండేది కదా. టైం ఎక్కువ ఉంటే అవకాశం ఉంటుంది, 3 మినిట్స్ ఉంది, 5 మినిట్స్ ఉంది, 10 మినిట్స్ ఉంది అంటే డెఫినెట్గా జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఆ ట్రైన్ కూడా సైమిల్టేనియస్గా వచ్చేసింది. అంటే 6:54కి యాక్సిడెంట్ అయింది, 6:55కి ఆ ట్రైన్ వచ్చేసింది స్టేషన్లో. సో ట్రైన్లో అది ముందు వచ్చేసింది, ముందు రాగానే ఈ పట్టాలు తప్పిన కోచ్లు ఆ యశ్వంతపూర్లో ఉండేవని లాస్ట్ 3 కోచ్ల పైన పడింది. అంటే లాస్ట్ 3 కోచ్ల పైన పడింది అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ ట్రైన్ ఆల్రెడీ దాదాపు వెళ్ళిపోయింది, పాస్ అయిపోయింది, ఇంకా 2 మినిట్స్ ఉండుంటే 1.5 మినిట్ ఉండుంటే యాక్సిడెంట్ దానిపైన యాక్సిడెంట్ పడేది కాదు. కానీ పట్టాలు తప్పి ఎప్పుడైతే రోల్ అయిందో రోల్ అయ్యి దాని మీద పడింది, లాస్ట్ 3 కోచెస్ మీద రోల్. సో దట్ మీన్స్ 1 మినిట్ గ్యాప్లోనే ఇవన్నీ జరిగింది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఈ ప్రమాదం అంతా, నిమిషాలు కూడా కాదు సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది అనుకోవచ్చు. సార్ ఓవరాల్గా అసలు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ ఘటనలో మొత్తం తప్పిదం, అంటే ఈ దీని అంటే సిగ్నల్ లోపం అనుకోవచ్చా లేదంటే మానవ తప్పిదం అనుకోవచ్చా ఓవరాల్గా? అసలు అంటే నేనైతే సిస్టమ్ ఫెయిల్యూర్ అంటానండి, సిస్టమ్ ఫెయిల్యూర్ అంటాను, సిస్టమ్ ఫెయిల్యూర్. మానవ తప్పిదానికి కూడా సిస్టమ్ రూల్స్ ఇది ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎన్ని ఆయనకు ట్రైనింగ్ ఇచ్చారా లేదా తెలీదు, స్టేషన్ మాస్టర్ ఎన్ని గంటలు పనిచేశారా లేదా తెలీదు. ఈరోజు స్టేషన్ మాస్టర్స్ అంతా ఆ లైన్లో స్టేషన్ మాస్టర్స్ అంతా దాదాపు 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది. ఈరోజు మన ట్రైన్లో ఒక ఇన్ని ట్రైన్స్ వెళ్ళాలని ఉంది, అంటే సపోజ్ 130 ట్రైన్స్ వెళ్ళాలని ఉంటుంది, కానీ అదే సాచురేషన్ లిమిట్. కానీ ఈరోజు 160 ట్రైన్లు వెళ్తుంటాయి, అంటే 30 ట్రైన్లు ఎక్కువ వెళ్తున్నాయి. అంటే ఇంత ఎక్కువ పంటే ఆయన పైన మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఒక భాగం. రెండోది ఆయనకి లీవ్లు ఇచ్చారా తెలియదు, చాలా ఉంటాయండి దీని వెనకాల. మేము డే టు డే చాలా చూస్తుంటాం స్టేషన్ మాస్టర్స్ పరిస్థితి ఎట్లా ఉంటుంది. అంటే ఒక ఆయన ఇంకో స్టేషన్ మాస్టర్ రాలేకపోయాడు, ఆయన సిక్ అయ్యాడు, సో ఈయన కంటిన్యూ అవుతాడు, ఇంకా 12 అవర్స్ పనిచేస్తారు. సో 24 అవర్స్ పనిచేస్తారు, లేకుంటే ఇంతకుముందు పని చేసిండా తెలియదు. సో ఇవన్నీ ఓవర్ టైం వస్తుంది, అది వేరే భాగం. కానీ స్ట్రెస్ అనేది పడుతుంది, ఈ స్ట్రెస్ డేంజర్, సిస్టమ్కి మంచిది కాదు. ఆయన ఓవర్ టైం పనిచేసినా ఆయన డబ్బులు వస్తుంది, బట్ సిస్టమ్కి మంచిది కాదు ఈ ఓవర్ స్ట్రెస్ అనేది. సో ఈ సిగ్నల్ స్టాఫ్ కూడా వేకెన్సీస్ చాలా ఉన్నాయి, 5000 వేకెన్సీస్. సో ఇవన్నీ కూడా మనం గమనంలో తీసుకోవాలి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటుంది దాంట్లో.
సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ అంటే ఎవరైతే ఈ ఆఫీసర్స్ ఉన్నారో అంటే వీళ్ళు రైల్వే ఎంప్లాయీస్ వీళ్ళ మీద ఒత్తిడి కూడా ప్రమాదాలకి ఒక విధంగా కారణం అనుకోవచ్చు అంటే పని ఒత్తిడి కానీ ఏదైనా కానీ డెఫినెట్ అండి 100% 200% ఒత్తిడి అనేది ఒత్తిడిలో పనిచేస్తుంటారు వీళ్ళ లీవ్ దొరకదండి ఓ 1 వీక్ నేను వాళ్ళ వారి ఇంట్లో పెళ్ళి కావాలంటే కూడా 1 వీక్ లీవ్ అంటే 4 రోజులు లీవ్ తీసుకుంటారు ఆయనకి పెళ్ళి కూడా ఎంప్లాయీ మ్యారేజ్ కూడా మీకు 15 డేస్ లీవ్ దొరకదు కొన్ని కొన్ని స్టాఫ్లకి 1 వీక్ తీసుకోమంటారు అంటే ఇలా ఉంటుంది అనమాట ఆ పరిస్థితి చాలా దారుణంగా పరిస్థితి లీవ్స్ దొరకవు ఓకే థ్యాంక్ యూ సార్ అయితే ఇక్కడ ప్రధానంగా మనకు చెప్తుంది ఏంటంటే శివకుమార్ గారు ఈ కోరమండల్ రైలు ప్రమాదం వెనక మానవ తప్పిదం కంటే కూడా సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ వచ్చినప్పటికి కూడా సిగ్నలింగ్ వ్యవస్థ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా ఆయన చెప్తున్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రం కూడా ఒక నివేదికను అయితే ఇచ్చింది ఆ నివేదికలో కూడా ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అదే ఏదైతే ఉందో అంటే ట్రాక్ చేంజ్ అనేది అక్కడే లోపం వచ్చింది అని చెప్పి కూడా ఒక నివేదిక ఇచ్చింది అయితే దీనిపైన ఇప్పటికీ ఇంకా లోతైన దర్యాప్తు అయితే కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది సో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ప్రమాదం వెనుక ఎటువంటి అంటే ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది రాబోయే రోజుల్లో పూర్తిగా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.